మూడు రాజధానుల పేరుతో మూడు మతాల ప్రజలను మోసం చేశారని వైసీపీపై మాజీ మంత్రి జవహర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో ఓడిపోతారన్న భయంతోనే పార్టీలో ప్రక్షాళన చేస్తున్నారని ఎద్దేవా చేశారు. 100 రోజులకు ముందే భయం పట్టుకుందని, జగన్ను నమ్మే పరిస్థితిలో అభ్యర్థులు లేరని జవహర్ అన్నారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోకేష్ యువగలం పాదయాత్ర ముగింపు సభకు రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజలందరి దగ్గర నుంచి ఉన్నటువంటి విన్నపాలని అన్నింటి క్రోడీకరించుకొని అదేవిధంగా లోకేష్ బాబు గారు పూర్తి పరిణతి చెంది ఈ 4.5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి సృష్టించినటువంటి ఆగడాలు, చేసిన విధ్వంసం అన్నిటినీ కూడా ఎదిరించి నిలబడి రాబోయే రోజుల్లో ఒక భవిష్యత్తుని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకి భవిష్యత్ తరాలకి వారధిగా నాయకుడిగా ఉండే విధంగా ఏ విధంగా ఉన్నాడో అందరం కూడా చూసాం. జగన్మోహన్ రెడ్డికి పాదయాత్ర మొదలుపెట్టిన దగ్గర నుంచి వెన్నులో వణుకు మొదలై కుప్పం నుంచి ఈరోజు విశాఖపట్నం దాటే వరకు కూడా జగన్మోహన్ రెడ్డి కంటి మీద కుంటుంది.